హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మార్నింగ్ అవుతుంది వసుధార రిషి రూమ్ దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటుంది ఇంతలో జగతి మేడం ఏంటి వసు రూమ్ దగ్గరికి వచ్చి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నావా వెళ్ళే హక్కు నీకు ఉంది అని చెప్పి తనే స్వయంగా రూమ్లోకి పంపిస్తుంది జగతి వసుధార నిద్రపోతున్న రిషిని ప్రేమగా చూస్తూ ఉంటుంది గుడ్ మార్నింగ్ రిషి సార్ అని అంటుంది వెంటనే నిద్రలేచి ఇటువైపు రిషి కూడా గుడ్ మార్నింగ్ వసుధారా అని చెప్పి ఏంటి వసుధార నా రూంలో ఉంది అని చెప్పి వసుధార వైపు తదేకంగా ప్రేమగా చూస్తూ ఉంటారు వసుధార చాలా ఫ్రెష్గా డ్రెస్ వేసుకొని జుట్టు ఇంకా వేయకుండా దువ్వెన తల్లోనే ఉండడంతో ఇక రిషి దగ్గరగా వచ్చి తన దువ్వెన్ని చేతికిస్తాడు వసుధారాకి దువ్వెన కింద పడిపోవడంతో వసుధార వంగేలోపు మళ్లీ తన నల్లపూసలు బయటికి వస్తాయి రిషి ఒక్కసారిగా ఆ నల్లపూసలు చూసి మరోసారి బాధపడుతూ ఉంటారు ఇక వసుధార నుండి తన రూంలోకి వచ్చేస్తుంది రిషి ఆలోచిస్తూ ఉంటారు ఫ్రెష్ అయ్యాను కాలేజీకి వెళ్ళాలి కానీ ఏదో లోటు ఇదంతా వసుధార వల్లే జరిగిందని చెప్పగలను కానీ ఈ సమస్యకి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది వసుధార అంటే నాకు ప్రేమ వసుదారాని నేను బాధ పెడుతున్నానేమో అని అప్పుడప్పుడు అనిపించినా నేను చేసిన పని నాకు కరెక్టే అనిపిస్తుంది కానీ వస్తారా ఇలాంటి పని చేయకుండా ఉంటే ఈ పాటికి పెద్దమ్మ సత్యనారాయణ వ్రతం మన ఇద్దరితో నిజంగా చేయించేది అప్పుడు మనం పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా అందంగా రెడీ అయ్యి పీటలపై కూర్చొని వ్రతం చేసేవాళ్ళం కానీ ఆ అవకాశం నీకు ఇవ్వలేదని నువ్వు బాధపడుతున్నావు మన ఇద్దరికీ అవకాశం రాలేదని నేను ఎంత బాధపడుతున్నాను నీకు అర్థం కావట్లేదు వసుధారా అని చెప్పి తనలో తనే అద్దంలో చూసుకుంటూ వసుధారా గురించి బాధపడుతూ ఉంటారు రిషి ఇటువైపు వసుధారా కూడా అద్దం ముందు నుంచుని రిషి సార్ మన పెళ్లి బంధం నాకు ఏంటో అర్థం కావట్లేదు నిజంగా మన సమస్య ఎవరు తీరుస్తారు రిషి సార్ చెప్పండి అని చెప్పి తన తాలిబొట్టును చూసుకొని మాట్లాడుకుంటూ ఉంటుంది అటువైపు ధరణి మేడం వసుధారా అందరినీ వరుసలు పెట్టి పిలవచ్చు కదా మేడం ఏంటి అని చెప్పి అంటున్నారు నాకు కూడా పిలవాలనుంది ఇది నా అత్తవారిలో జగతి మేడంని అత్తయ్య మహేంద్ర సార్ని మావయ్య గారు అలాగే పెద్ద మావయ్య గారు పెద్ద అత్తయ్య గారు ధరణి అక్క మిమ్మల్ని రిషి సార్ అనకండా రిషి అని పిలవాలని ఉంది సార్ కానీ దేవుడు మనిద్దరికీ ఎందుకు ఇలా దూరం చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు ఇద్దరి మంచివారిని నిజంగా ఏదో ఒక రూపంలో బాధలు ఉంటాయి అంటారు అది ఇంతకు ముందు నమ్మేదాన్ని కాదు ఇటువైపు నాన్న నుండి ఏ అభ్యంతరం లేదు ఇటువైపు జగతి మేడం మహేంద్ర నుండి ఏ అభ్యంతరం లేదు ఆఖరికి మీరు కూడా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు కానీ మన ప్రేమకి అడ్డుగోడగా ఈ తాలిబుట్టే ఉందని నాకు అర్థమైంది కానీ ఏం చేయండి సార్ ఈ తాలిబొట్టుని మీరే వేశారని నా మనస్ఫూర్తిగా నా మెడలో వేసుకున్నాను మీరు నన్ను అంగీకరిస్తున్నారు ఈ తాలిబొట్టుని మాత్రం అంగీకరించట్లేదు భార్యగా అంగీకరించట్లేదు ఎలా సార్ ఎలా ఈ చిక్కుముడి ఎలా వీడుతుంది అని చెప్పి తనలో తనే బాధపడుతూ ఉంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా ధరణి డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్స్ అన్ని సర్దుతూ ఉంటుంది ఇంతలో దేవయాని వచ్చి ఏంటి అడగక ముందే అన్నీ చేసేస్తున్నావని నీ మీద జాలి కలిగి శైలేంద్రాని ఇక్కడికి రప్పించాలని అనుకుంటున్నావా నాకు తెలిసలేదరినీ నీలాంటి వారిని అస్సలు నమ్మకూడదు నువ్వు ఆ వసుధార వైపు వెళ్ళిపోయి వసుధార చెప్పినట్టే చేస్తున్నావు కదా ఇన్ని రోజులు నోరు ఎత్తని నువ్వు శైలేంద్ర గురించి ఆలోచిస్తున్నావంటే ఆ వసుధార నీకు ఏం నేర్పించింది అని అంటుంది దేవయాని అత్తయ్య గారు ఎందుకు అనవసరంగా అంటారు మీరు చేసిన పని మీకు కరెక్ట్గా అనిపిస్తుందా అని అంటుంది ఏంటి ధరని నోరు లెగుస్తుంది అసలు ఏమనుకుంటున్నావు అనగానే చూడండి అత్తయ్య నేను ఎప్పుడు మిమ్మల్ని గట్టిగా ఒక్క మాట కూడా ఆడలేదు ఆడే అవకాశం కూడా రాకూడదు అనుకుంటున్నాను మీరు మావయ్య గారు జగ చిన్నత్తయ్య చిన్న మావయ్య అలాగే రిషి వసుధార ఆరుగురు కలిసి చక్కగా అటువైపు కొత్త బట్టలతో వ్రతంలో కూర్చున్నారు హాయిగా పంతులు గారు మీ అందరి నామ నామం ప్రకారం హర్చన చేయించారు మరి నేనేం తప్పు చేశానత్తయ్య ఒంటరిగా ఎన్ని సంవత్సరాలు ఇలా ఉంటాను శైలేంద్ర నా భర్తే కదా నా భర్తతో నేను హ్యాపీగా ఉండాలని కోరుకోవడం తప్ప అత్తయ్య అని అంటుంది నీకు నోరు వచ్చింది చెప్తాను ఎవరిని ఎక్కడ ఉంచాలో చెప్తాను ఆ వసుధార అంతు తేల్చేదాకా ఈ దేవయాన్ని నిద్రపోదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో జగతి మహేంద్ర అటువైపు వసుధార ఋషి కిందికి వస్తారు కిందికి రాగానే ఏంటి జగతి నీ కోడలికి కనీసం ఇంట్లో పని పాట చెయ్యాలని కూడా తెలీదా ఎంత చదువుకున్నా అన్ని పనులు చెయ్యాలి కదా ధరణి అంటే ప్రేమ కారిపోతున్నట్టు నటించడమేనా అంతేగాని ధరణికి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరూ లేదా నువ్వు ఒక కోడలికి అత్తవి నేను ఒక కోడలికి అత్తని మరి నీ కోడలేంటి ఇలా రిషి వెనకాలే ఎంతకాలం తిరుగుతుంది అని చెప్పి అంటుంది దేవయాని అదేంటి వదిన గారు అలా అంటారు ఇప్పుడే కదా వసుధార వచ్చింది అయినా వసుధారాకి మనం పనులు చెప్పాలా ఈ ఇంటి కోడలు కాకముందే తను కోసం పనులు చేస్తూనే ఉంటుంది అలాగే ఎవరికైనా హెల్త్ బాగోకపోతే స్వయంగా వాళ్ళకి వచ్చి సేవలు చేస్తుంది ధరణి కాల్ ఫ్రాక్చర్ అయినప్పుడు అలాగే జగతికి ఒంట్లో బాగోనప్పుడు రిషికి ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు తనకి ఈ ఇంటి మనిషి అన్న ఫీలింగ్ పోయి తనదే కష్టం అన్నట్టు చేస్తుంది వసుదారాకి పని చెప్పడం నిజంగా నవ్వులాటగా ఉంది వదిన గారు అనగానే చాలే ఆపు మహేంద్ర బాగా నేను చెప్పిన దానికి ఏదో ఒక మాట అనడం మీకు అలవాటైపోయింది ముందు వసుదారని కిందికి రమ్మనండి అనగానే ఇంతలో రిషి వసుదారా కిందికి వస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరిని చూసి చూడు వసుదారా నువ్వు ఇంటి కోడలు అని చెప్పుకుంటున్నావు కానీ ఇంటి కోడలు కాదని నాకు తెలుసు నువ్వు ఖాళీ ఉంటే రిషి రూమ్స్లోకి వెళ్ళిపోతావు రిషి మనసుని మారుస్తావు అందుకే ఈ రోజు నుండి నేనంటే ఏంటి అన్నది నీకు చూపిస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగానే ఇంతలో కిందికి వస్తుంది ఏంటి వసుదారా ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టావు మరేంటి ఇంకా వరుసలు పిలవలేదు వరుస పెట్టడం లేదు ఎందుకు నీ మనసు అంగీకరించడం లేదా ఏనన్న రిషి భార్యకి మేడం అలాగే అక్క ఇలాంటివన్నీ తెలుసా ఏంటి వసుదారకి వరుసలు పెట్టడం రాదా నిజంగా పెళ్ళైన వెంటనే వరుసలు అలవాటవుతాయి కానీ మేడం ఏంటి అని చెప్పి అంటుంది ఒక్కసారిగా వసుదార అరిసి షాక్ అవుతారు మేడం ఎటువైపు నుండి వస్తున్నారో నాకు తెలుసు అని చెప్పి మేడం ఇప్పుడు మిమ్మల్ని వరుస పెట్టి పిలవాలా అని అంటుంది మరి వరుస పెట్టి పిలవాలా అని అడుగుతావేంటి నేను అత్తయ్యని జగతి నేను పెద్ద అత్తయ్యని జగతి అత్తయ్య అని అంటుంది నాకు తెలుసు మేడం ఎవరికి ఎప్పుడు ఎలా వరుసలు పెట్టి పిలవాలన్నది తెలుసు ఎప్పటి నుండో జగదీ మేడంని మేడం అంటున్నాను అందుకే అలవాట్లో పొరపాటుగా అలా అనాల్సి వస్తుంది అలవాటైపోతుందిలే అందరు కూర్చోండి నేనే వడ్డిస్తాను అని అంటుంది వసుధారా వసుధారా ఈరోజు ధరణి వదిన వడ్డిస్తుందిలే నీకు కాలేజీలో ఏదో పని ఉంది కదా నువ్వు మెయిల్ పెట్టావు కదా పొదుపు సంఘాల గురించి దాని గురించి త్వరగా వెళ్ళాలి పెద్దమా ఈ రోజు నుండి వసుధారా ఒక గంట ముందే కాలేజీకి రావాలి ఎందుకంటే తన పోస్టు పెద్దది కదా మన తరపు నుండి పోస్టు కాదు కదా అటువైపు ప్రభుత్వం తరపు నుండి కాబట్టి తనకి పనులనేవి కొంచెం తక్కువగా చెప్పండి సరేనా అని అంటారు ఇదేంటి వసుదారని ఏమన్నా సరే మీద తనే వేసుకుంటున్నాడు అసలు ఈ రిషి ఏమనుకుంటున్నాడు వీళ్ళిద్దరూ ఒకటిగా ఉండాలనుకుంటున్నాడు కానీ పెళ్ళైందో లేదో తెలియదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది దేవయాని ఇది ఇలా ఉండగా కాలేజీకి వస్తారు రిషి వసుధార జగతి అలాగే మహేంద్ర అందరూ కలిసి ఇక తమ క్యాబిన్లోకి వెళ్తూ ఉంటారు ఇంతలో వసుధార తన క్యాబిన్లో అడుగు పెట్టగానే రిషి ఒకప్పుడు స్టూడెంట్స్ ఇచ్చిన ఇక రిషి వసుధార లవ్ సింబల్ ఉన్న ఫొటోస్ చూస్తుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది నేను టూ డేస్ నుండి ఇక్కడికి రావలేదు అందుకే కాలేజీలో ఏం జరిగింది అన్నది తెలియలేదు అబ్బా ఈ ఫోటో ఎవరు ఇక్కడ అంటించారు నిజంగా రిషి సార్ మన ఇద్దరి మధ్యన దూరం ఉందని ఒక్కొక్కసారి అనిపించినా ఇలాంటి పోస్టర్స్ చూసి మన ప్రేమ ఎప్పుడూ పాతది కాదు కొత్తదే అనిపిస్తుంది రిషి సార్ ఇది ఎవరు అంటించారో కాబట్టి నాకు గుర్తుగా వాళ్ళ చేతులకి అని అంటూ ఉండగానే ఇందులో రిషి వస్తాడు ఏంటి ఆ పోస్టర్ వైపు తదేకం చూస్తున్నావు అది నేనే అంటించాను అని అంటారు రిషి సార్ అలా అయితే అని చెప్పి గబగబ వచ్చి చెయ్యిని పట్టుకుని ముద్దు పెడుతుంది ఏమైంది వస్తుదారా అని అడగంగానే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే మీరు నన్ను దూరం పెట్టలేరు అనడానికి ఇదిగో ఇదొక కారణం సరే సార్ నేను మీకు పొదుపు సంఘాల గురించి మెయిల్ పెట్టాను కదా దానికి మీరు రెస్పాన్స్ ఏంటి మీరు ఏమనుకుంటున్నారు అని అంటుంది అది నాకు నచ్చింది కానీ చాలామంది పూర్ స్టూడెంట్ కూడా ఉంటారు కదా మరి వాళ్ళకి వాళ్ళు ఇలా పొదుపు చేస్తారు అని అంటారు సార్ పూర్ స్టూడెంట్స్ కోసమే ఈ పొదుపు సంఘాలు రండి సార్ నేను చెప్తాను అని చెప్పి ఇక అక్కడున్న బోర్డ్ దగ్గరికి తీసుకువెళ్ళి క్లియర్గా చెప్తుంది ఓ అలాగా బాగుంది వసుధారా చాలా బాగుంది కానీ ఈ ఈ పథకం ఈ రోజు నుండే అమలు చేస్తే బాగుంటుందేమో అని అంటారు ఓకే సార్ నేను అందరినీ గ్యాదర్ చేస్తాను అని చెప్పి గబగబా అందరినీ గ్యాదర్ చేస్తుంది వసుధార ఇక పొదుపు గురించి అలాగే రూపాయి వడ్డీ గురించి రూపాయి దాచుకోవడం గురించి ఆ రోజు ఇంట్లో చెప్పిందంతా ఇక స్టూడెంట్స్ కి చెప్తుంది స్టూడెంట్స్ అందరూ చాలా మెచ్చుకుంటారు వసుధారా అని ఇటువైపు లెక్చరర్స్ కూడా నిజంగా వసుధారా నిన్ను ఈగో ఈ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్గా చేశారు అంటే ఏంటో అనుకున్నాము కానీ నీ టాలెంట్ సూపర్ నిజంగా పొదుపు సంఘాల్లో ఇటువైపు స్టూడెంట్సే కాదు మేము కూడా పొదుపు వేస్తాము ఎందుకంటే చిన్న పొదుపే రేపు పెద్దదవుతుందని నాకు అర్థం అని చెప్పి లెక్చరర్స్ కూడా అంటూ ఉంటే దూరంగా జగతి మహేంద్ర రిషి ఇక వసుధారాన్ని వాళ్ళు పొగటం చూస్తూ ఉంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగతి మహేంద్ర ఇటువైపు రిషి కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఈ పొగరు చాలా అంటే చాలా తెలివైంది కానీ ఒక్క విషయంలోనే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు రిషి ఓల్డ్ స్టూడెంట్ అయినా ఇక పుష్ప తన బ్యాచ్ని మొత్తం పిలిపిస్తుంది వసుధార ఇక ఇరవై ఇరవై మంది స్టూడెంట్స్ ని సపరేట్ సపరేట్ చేస్తుంది వాళ్ళందరి దగ్గర ఇక రేపటి నుండి మీరు హండ్రెడ్ రూపీస్ తీసుకురండి అందరూ కలిసి రెండు ఇరవై మంది కాబట్టి రెండు వేలు అవుతాయి ఇలా రెండు వేలు రెండు వేలు ఎన్ని గ్రూపులుగా అయితే అన్ని గ్రూపులుగా మనకి ఆ రెండు వేలు అవుతాయి ఆ రెండు వేలు లో జమ చేయాలి అచ్చప్ పొదుపు సంఘం లాగే అని అంటుంది వెరీ గుడ్ వసుధారా నిజంగా హండ్రెడ్ రూపీస్ అంటే పెద్ద విషయమే కాదు నెలకి హండ్రెడ్ రూపీస్ అని చెప్పి అంటూ ఉంటారు ఇక వసదారా ఫ్రెండ్స్ అయినా పుష్ప పుష్ప ఫ్రెండ్స్ అలా రోజంతా గడిచిపోతూ ఉంటుంది వసుదార దగ్గరికి వస్తాడు రిషి ఏంటి ఈ పొగరు వర్క్ మీదే పెట్టింది కనీసం భోజనం కూడా చేయలేదా నేను వసుదారా చేసిందేమో అని నేను భోజనం చేసేసాను అయినా వసుధార ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది కదా పాపం తనకి నేనే కదా లంచ్కి పిలవాలి మరి ఎందుకు ఇలా తప్పు చేశాను లేదు వసుధార భోజనం చేయలేదు అని చెప్పి మేడం వసుదారా భోజనం చేయలేదు కనీసం మీరైనా గుర్తు తీసుకురావాల్సిందిగా అని అంటారు చూడు రిషి భర్త భార్యల విషయంలో కలగ చేసుకోకూడదు అనుకుంటున్నాను భార్యకి ఆకలేస్తే భర్త తెలుసుకోవాలి భర్తకి ఆకలేస్తే భార్య తెలుసుకోవాలి అది ఒకరు చెప్తే వచ్చేది కాదు అనగానే ఒక్కసారిగా ఎమోషనల్ అవుతారు రిషి అంటే వసుధారాన్ని నేను పట్టించుకోవట్లేదా నన్ను తన భర్తగా అనుకుని మేడలో నల్ల పుసలు వేసుకుంది మరి నేను భార్యని అనుకోలేదు కాబట్టి తను ఆకలితో ఉన్నా నేను భోజనం చేశానా ఏంటి రిషి ఒక్కొక్కసారి చాలా బాగా ఆలోచిస్తావు ఒక్కొక్కసారి ఇలా ఆలోచిస్తావేంటి అని చెప్పి మేడం ఒక్క నిమిషం అని చెప్పి గబగబా వసుధార రూమ్ దగ్గరికి వెళ్తారు తన క్యాబిన్లో వసుధార లేకపోవడంతో అంతా చూస్తూ ఉంటారు రిషి గ్రౌండ్లో చెట్టు దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక తన వర్క్ గురించి ఆలోచిస్తూ ఉండి ఇక ఇటువైపు చూసేసరికి దిషి సార్ రండి రండి భోజనం చేశారా అని అడుగుతుంది నాకోసం ఆలోచిస్తున్నావు కానీ నువ్వు భోజనం చేయలేదు కదా అని అంటారు రిషి అవును సార్ భోజనం చేయలేదు కానీ మీరు చేశారు కదా అని చెప్పి పడుతుంది ఒక్కసారిగా రిషి అయితే చాలా సిగ్గుగా ఫీల్ అవుతారు ఇదేంటి వస్తుంది తినకపోయినా నేను తిన్నానా లేదా అని అడిగింది మరి నాకు అని చెప్పి వస్తారా రా భోజనం చేయాలి అని అంటారు సార్ భోజనం మళ్ళీ చేస్తాను సార్ ఇంకొంచెం పని పెండింగ్ ఉంది దానికోసమే ఆలోచిస్తున్నాను అని చెప్పి అంటుంది వసుధారా ఇంతలో స్టూడెంట్స్ అందరూ వస్తుందని చుట్టుముడుతారు ఇక రిషి ఏమీ చేయలేక అక్కడి నుండి లోపలికి వచ్చేస్తారు వస్తారా కొంచెం పని కూడా చేయడానికి తన క్యాబిన్లోకి వస్తుంది ఇక అంతా చూస్తూ ఉంటుంది ఇంతలో రిషి క్యారియర్ తీసుకొని వస్తారు రిషి సార్ మీరా ఒక్క పావుగంట సార్ అని అంటుంది చూడు వస్తుందా హెల్త్ గురించి నువ్వు ఎన్నో మాటలు చెప్తావు కదా మరి నేను హెల్త్ గురించి చెప్తే నీకు అర్థమవుతుంది కదా అని చెప్పి అంటారు కొంచెం వర్క్ సార్ ఎందుకంటే బ్యాంక్ క్లోజ్ చేసేస్తారు ఇప్పుడు ఈ ఇక్కడున్న స్టూడెంట్స్ అందరూ మనీ కలెక్ట్ చేశారు ఆ మనీ అంతా బ్యాంకులో వేస్తేనే కదా మనకి అని అంటుంది సరే వస్తారా నువ్వు ఆ పని చెయ్యి నేను అని చెప్పి లంచ్ బాక్స్ని ఓపెన్ చేసి ఇక రిషినే స్వయంగా ఇక స్పూన్తో అన్నాన్ని కలిపి వస్తారాకి తినిపిస్తూ ఉంటారు ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది వసుధారా సర్ ఏంటి సార్ నేను భోజనం చేస్తాను కదా అనగానే చూడు వసుదారా నువ్వు నా నిన్ను నేను భార్యగా అనుకోకపోయినా నువ్వు నా వసుదారా అని అనుకుంటున్నాను ముందు భోజనం చేయి అని చెప్పి భోజనాన్ని ప్రేమగా తినిపిస్తూ ఉంటారు రిషి వసుధారాకి ఇటువైపు అప్పుడే వచ్చిన జగతి మహేంద్రాకి వాళ్ళిద్దరినీ అలా చూసేసరికి చాలా సంతోషం అనిపిస్తుంది ఏంటి మహేంద్ర అసలు ఏమైనా నీకు అర్థమవుతుందా వసుధారా భోజనం చేయకపోతే హతరుగా అడుగుతున్నాడు రిషి కానీ తను ఎందుకు వసుదారని భారీగా అనుకోవటం లేదు కొండంత ప్రేమ ఉన్నా వసుదారని భారీగా అనుకోకపోవడానికి కారణమేంటి అని అంటుంది జగతి కారణం నేను చెప్తాను వింటవా జగతి అని అంటారు ఏం చెప్తావు మెడలో పసుపుతాడు మూడు ముళ్ళు వేస్తేనే ఆ బంధం అని అంటావు అంతే కదా మహేంద్ర అని అంటుంది కాదు జగతి ఎందుకంటే వసుదారని చాలా ఎక్కువగా ప్రేమించాడు రిషి కోసం ఊరు వెళ్ళారు పెద్దల్ని ఒప్పించాలనుకున్నాడు కానీ అది ఒప్పించకపోగా నల్లపూసలతో కాలేజీకి తిరిగి వచ్చింది వసుధార ఆ విషయంలో రిషి మనసు బాధపడింది రిషి వసుధారని ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకోవాలి తన నుదుటిన కుంకుం పెట్టాలనుకున్న రిషికి తన మెడలో నల్లపూసలు చూసి డిసప్పాయింట్ అయిపోయాడు అందుకే తను దాని విషయంలో బయటికి రావటం లేదు అవ బయటికి రావాలి అంటే నిజంగా ఏదో ఒకటి చేయాలి జగతి అప్పటిదాకా వీళ్ళిద్దరూ ఇలాగే కొట్టుకుంటారు ప్రేమ చూపిస్తారు మనం దూరంగా చూడడమే మంచిది పదమ జగతి అని చెప్పి నుండి జగతిని తీసుకుని వెళ్ళిపోతారు మహేంద్ర ఈరోజు రోజు ఎపిసోడ్ ఇలా గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్